I really thank you, Adhyaksha. నా పేరు సిగ్నటరీలో లేకపోయినా మా మత్స్యకారుల గురించి చెప్పేటువంటి అవకాశం నాకు లభించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. మరి అధ్యక్ష, ముఖ్యంగా ఒక విషయం అధ్యక్ష, మా యొక్క పైకరావుపేట మా యొక్క నియోజకవర్గంలో సుమారు 35 ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేదు అధ్యక్ష. నేను ఒకటే చెప్తాను, మరి మాజీ ముఖ్యమంత్రి మత్స్యకారుని ఉద్దేశించి మీ తోలు తీస్తా, మీకు అసలు ఎవరిచ్చారు నా దగ్గర రావడానికి అనేటువంటి మాట ఈ రోజున మత్స్యకారుల గుండెల్లో ఈరోజు కూడా మిగులుతూనే ఉంది అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా మత్స్యకారుల్ని ఈ రోజున సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారికి అనేక సదుపాయాలు కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. నేను ఒకటే ఈ యొక్క విషయంలో మా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎందుకంటే సుమారుగా మరి ఏంటంటే 8 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి, కానీ మా యొక్క నియోజకవర్గంలో కూడా నేను కోరుకుంటున్నాను కనీసం మినీ హార్బర్, కనీసం జెట్టి అన్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కనీసం జెట్టి అన్న మా నియోజకవర్గానికి నిజంగా శాంక్షన్ చేసినట్లయితే మా నియోజకవర్గ మత్స్యకారులు మధ్య సముద్ర వేటకు వెళ్ళి వారి జీవనోపాధి వారు సాగించుకోవటానికి మంచి అవకాశం లభిస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మరి ఏంటి యాక్వేరియం, ఎందుకంటే ఒక రొయ్యల రొయ్యల పిల్లల పెంపక కేంద్రం ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది, కానీ దాని యొక్క పురోగతి ఏమాత్రం కూడా బాగలేదు. గౌరవ మంత్రి గారిని ఈరోజు నేను కోరుతున్నాను ఒకసారి దాన్ని సమీక్ష చేసి కనీసం ఆ యొక్క పెంపక కేంద్రాన్ని కూడా మీరు కొంచెం వేగవంతం చేసినట్లయితే మా మత్స్యకారులకి కనీసం కొంత జీవనోపాధి కలుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజున మరొక చిన్న విషయం, ఎందుకంటే ఈ రోజున మత్స్యకారులు ఈ రోజున వాళ్ళ మహిళల కోసం కూడా కొన్ని పథకాలు ప్రత్యేకంగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు ఈరోజు కల్పించినందుకు మీ అందరికీ కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.